మావా లోకేష్ కనకరాజ్ గారి మూవీస్లో కొన్ని ట్రేడ్ మార్క్స్ ఉంటాయి, అవి లియో మూవీలో ఘోరంగా మిస్ అయ్యాయి. అవేంటో నేను చెప్తా, ఇన్ కేస్ నేనేమైనా మిస్ అయ్యింటి మీరు కామెంట్లో తోసేయండి. నెంబర్ వన్, పవర్ఫుల్ విలన్ మావా. లోకేష్ గారి మూవీస్లో హీరో కంటే కూడా విలన్స్ హైలైట్ అవుతారు. ఒక భవానీ, ఒక రోలెక్స్, ఒక సంతానం, ఇలా మాస్టర్ క్లాస్ విలన్స్ ఉంటారు. బట్ లియో మూవీలో స్టార్టింగ్లో వచ్చే సైకో తప్ప మిగిలిన విలన్స్ అసలు విలన్స్ రానే లేదు. నెంబర్ టూ, బిర్యానీ సీన్ మావా. లోకేష్ మావ మూవీస్లో బిర్యానీ సీన్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటుందని కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. ఖైదీలో బిర్యానీ సీన్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. విక్రమ్లో బిర్యానీ కోసం ఒక సాంగే ఉంటుంది. అదే లియోలో బిర్యానీ సీన్ ఉంది కానీ మనకు కనపడదు అంతే. నెంబర్ త్రీ, జనరల్గా లోకేష్ గారి మూవీస్లో లవర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరు చచ్చిపోవాలి, అదే రూల్. విక్రమ్లో అమర్ వైఫ్, మాస్టర్స్లో లవర్స్ ఉంటే వాళ్ళలో ఒకరిని, ఖైదీలో పోలీస్ స్టేషన్లో లవర్స్ ఉంటే ఒకరిని లేపేస్తారు. బట్ లియో మూవీలో అలా లేదు. మూవీ చూసిన మన లాంటి సింగిల్స్ ఎంత బాధపడ్డారో కదా లవర్స్లో ఒకరిని చంపలేదని. నెంబర్ ఫోర్, ఎల్సీ కనెక్షన్. అసలు సగం మంది ఎల్సీ కనెక్షన్ కోసమే మూవీకి వెళ్ళారు, దట్ ఫర్ షూర్. ఈవెన్ నేను కూడా. మనం ఎల్సీ కనెక్షన్ అంటే ఒక రోలెక్స్ రేంజ్ ఎంట్రీ, ఒక ఖైదీ రేంజ్ కనెక్షన్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అక్కడ టోటల్ సీన్ డిఫరెంట్. మూవీ మొత్తం పార్థివన్ మీదనే వెళ్తుంది. ఎల్సీ కనెక్షన్కి లీజ్ ప్రయారిటీ ఇచ్చారు, సో అది మనం తీసుకెళ్ళిపోయాం. ఇవి మావా నేను లియో మూవీ మీద మిస్ అయిన పాయింట్స్ అనుకుంటున్నాను. నేను ఏమైనా మిస్ అయ్యింటే కింద కామెంట్లో తోసేయండి.